హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మసీదుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఖమ్మం నగరంలో ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ లో కమిషనర్ విష్ణు వారియర్ కి బండి సంజయ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కంప్లైంట్ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు మక్బూల్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు తాజుబుద్దీన్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా డైరెక్టర్ ముక్తార్, వన్ టౌన్ మైనారిటీ అధ్యక్షులు షంసుద్దీన్, మైనారిటీ నాయకులు ఆసిఫ్, 23వ డివిజన్ అధ్యక్షులు షేక్ ఇలియాజ్ పాషా, 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్దపు మురళి, మైనారిటీ నాయకులు తాజ్, కయ్యూమ్, తౌసిఫ్, 23వ డివిజన్ మైనారిటీ యూత్ అధ్యక్షులు సోహెల్ ఖాన్, షౌకత్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ యొక్క వ్యాఖ్యలు నిరసిస్తూ అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి అతని మీద ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ మైనార్టీ విభాగం డిమాండ్ చేస్తూ సిపి గారిని కలిసి రిప్లెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏకతా యాత్ర పేరుతోటి హనుమాన్ జయంతి రోజు బండి సంజయ్ గారు బీజేపీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది మన భారతదేశ లౌకిక పునాదులకి చాలా ప్రమాదకరంగా ఆయన మాట్లాడాడు. ఈరోజు మసీదుకి సమాధులకి అంటే గుడికి బడికి తేడా లేనట్టు సమాధులకి మసీదులకి దర్గాలకి మసీదులకి తేడా లేకుండా మాట్లాడేటువంటి బండి సంజయ్ అవగాహన రహిత్యానికి చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. సమాధులు అంటేనేమో దర్గాల్లో సమాధులు ఉంటాయి, మసీదులలో ఎవరు ఉండరు. మా యొక్క అల్లా యొక్క ఒక్కడే, ఆయన రూపం లేదు. ఆయన భగవంతుడు ఎక్కడైనా ఉంటాడో తప్ప ఆయనకు రూపం గుడి మసీదు మాత్రమే తప్ప అక్కడ సమాధులు ఉండవు. మసీదులలో సమాధులు తోవాలని చెప్పి మసీదులు తోవాలని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు అర్థం పనులని పసలేని వ్యాఖ్యలుగా ఆయన మేము వర్ణిస్తూ ఈరోజు ఎన్నో వైషమ్యాలు ఈ భారతదేశంలో తీసుకొస్తున్నటువంటి బీజేపీ ఈరోజు పేటెంట్ హక్కు తీసుకున్నట్టు బండి సంజయ్, బాగా హిందూ మతం మతం రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్, ముస్లిం మనోభావాలను దెబ్బతీసేటట్టు ఈ మన దేశ లౌకిక పునాదుల్ని దెబ్బతీసేటట్టు మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఖమ్మం జిల్లా హిందూ ముస్లిం ఐక్యతకు గంగా జమున తెహజీబ్ లాగా కలిసి పయనిస్తున్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో హిందూ ముస్లిం మధ్యన వైషమ్యాలు పెంచినట్టు ఆయన మాటలు ఉన్నాయి. ఆయా మాటలను మేము ఖండిస్తున్నాం.